మా ఎన్నికలైతే ముగిశాయి, కానీ వివాదాలు ఆరోపణలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ తాజాగా ప్రకాష్ రాజు ప్యానెల్లోని 11 మంది రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మా ఎన్నికల ఫలితాలపైన సినీ నటి హేమ స్పందించారు. ఈ రోజు ఉదయం దసరా శవర్ణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆమె అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక మా ఎన్నికలపైన మాట్లాడుతూ రాత్రి గెలిచామని చెప్పి ఉదయానికి ఎలా ఓడిపోయామో తమకే షాకింగ్గా ఉందన్నారు. దీనికి కారణమేంటో దుర్గమ్మకే తెలియాలని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ ఎన్నికలో హేమ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. హేమ కంటే ముందు అదే ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనసూయ కూడా ఫలితంపైన ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్ చేశారు. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.